గురు పౌర్ణమి అంటే ఏమిటి? వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమి అని ఎందుకంటారు? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః అంటూ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారు. మరి ఈ శ్లోకానికి అర్థం ఏమిటి? మరి గురువుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అందున వ్యాసుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు వీడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారేశ్వరమ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ తీర్థ పురస్కార గ్రహీత, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బంగారేశ్వరమ గారు. శర్మగారు నమస్కారం అండి. నమస్తే అండి. ముఖ్యంగా వ్యాస పౌర్ణమి అనగానే మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాలు ఏమిటి, ఎటువంటి ప్రాముఖ్యత ఈ వ్యాస పౌర్ణమికి ఉంది? వ్యాసము అంటేనే ఒక వృత్తము అని అర్థం. వృత్తము అంటే ఒక సర్కిల్. ఈ గురుస్వరూపము అనేది ఎప్పుడు ఎండ్లెస్ అనమాట. దీని బిగినింగ్ పాయింట్ ఏది, ఎండింగ్ పాయింట్ ఏది అనేది ఎవరు చెప్పలేదు. వ్యాసము అనేటటువంటిది ఒక పదవి. ఈ ద్వాపర యుగంలో మనందరికీ జ్ఞానం అందించడం నిమిత్తము కృష్ణద్వైపాయనుడిగా స్వామి ఉద్భవించారు. ఆ స్వామి ఉద్భవించినటువంటి పౌర్ణమి ఈ ఆషాఢ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి. అందుకని దీన్ని వ్యాస పౌర్ణమి అంటారు. ఎవరండి ఈ వ్యాసుల వారు అంటే, అచతుర్బదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి, నాలుగు చేతులు లేవు, నాలుగు ముఖాలు లేవు, కానీ ఒకటే ముఖం ఉన్నప్పటికీ ఆయన బ్రహ్మతోటి సమానము. రెండే చేతులు ఉన్నాయి ఆయనకి, నాలుగు చేతులు లేవు. ద్విబాహుర అపరోహరి అని, రెండు చేతులే ఉన్నా ఆయన హరితోటి సమానుడు. అపాల లోచన శంభు, పాల భాగంలో ఆయనకి కన్ను లేదు, అయినా సాక్షాత్తు శివుడే. అదే మనం నిత్యము చెప్పుకుంటే శ్లోకం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది వ్యాసుల వారి యొక్క గొప్పతనం. ఆయన ఉద్భవించి ఇష్టం వచ్చినట్టుగా ఉన్న వేదరాశిని, పురాణాలు అనేటటువంటివి లభించకుండా ఉన్న దశలో, స్మృతులు అనేవి అందుబాటులో లేకుండా పోయినటువంటి సమయంలో, చతుర్వేదాలని విభజించి ఒక పక్క నుంచి స్మృతులు బ్రహ్మసూత్రాదులన్నీ కూడా మనకు అందించి, ఇంకొక పక్క నుంచి అష్టాదశ పురాణాలని రచించి ఈ మానవాళి మొత్తాన్ని ఉద్ధరించి అద్భుతమైన మహాభారత గ్రంథాన్ని, ఇప్పటిదాకా ప్రపంచంలో దాన్ని మించినటువంటి పెద్ద గ్రంథం ఇంకొకటి లేదు, లక్ష శ్లోకాలతో కూడినటువంటి గ్రంథం మహాభారతం అని మనం పిలుస్తాం. కాబట్టి అలాంటి మహాభారతాన్నిచ్చి అందులో పరమాత్మ యొక్క హృదయాన్ని భగవద్గీతగా అనేక రూపాలుగా ఆవిష్కరించినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు. ఈరోజు ఖచ్చితంగా వ్యాసుల వారికి మనం అందరం ఉదయాన్నే అర్చన చేసుకొని తీరాలి. అర్చన చేసుకోలేదు, వ్యాసుల వారిని తలుచుకోలేదు, వ్యాసుల వారిని స్మరించలేదు అంటే మనం కృతజ్ఞులం అవుతాము. కృతజ్ఞత చూపించాలి అంటే ఆయన్ని ఖచ్చితంగా తలుచుకోవాలి. ఎక్కడ ఉంటాడయ్యా అంటే ఆయన చిరంజీవి వ్యాసుల వారు. ఈ కలియుగంలో ఎవరు ఎవరు వ్యాసపీఠం ఎక్కి భాగవతాది గ్రంథాలు నిష్కల్మషంగా ఆయన ఎలా అయితే జనాలందరికీ అందాలి అనే ఆర్తితో చెప్పారో, అలా ఆర్తితో చెప్పే అందరూ వ్యాసులే. అందుకే మనమందరము ఏ ఉపన్యాసం చెప్పే ముందైనా వేదికెక్కి కూర్చొని నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా చెప్పుకుంటాం మనమందరం. దానికి కారణం ఏమిటయ్యా అంటే ఒకటే ఒక్కటి కారణం, వ్యాసుల వారు లేకపోతే వైదిక సా వాంగ్మయం అనేటటువంటిది లేదు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం, ఈ జగత్తులో ఉన్నటువంటి జ్ఞానం అంతా వ్యాసుల వారి యొక్క ఉచ్చిష్టం. అంటే వారు తీసుకొని ఆస్వాదించి మనకు అందించినటువంటి ఉచ్చిష్టమే ఆ జ్ఞానం అంతా, వారి యొక్క ఆ మేధ నుంచి మనందరికీ లభించినటువంటిది. కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి నాడు ఖచ్చితంగా ఆ వ్యాసుల వారిని తలుచుకుంటూ, వ్యాస పూజ చేసుకుంటూ, వ్యాసుల వారి మీదే సదా హృదయాన్ని నిలిపి ఆ వ్యాసుల వారిని ఎప్పుడైతే మనం స్మరిస్తామో, వ్యాసుల వారు అందించినటువంటి విద్యలన్నీ కూడా మనల్ని రక్షిస్తాయి. అందుకని వ్యాస పౌర్ణమికి వ్యాస పూజ చేయడం వల్ల వ్యాసుల వారు సారస్వతము యొక్క రక్ష మనకి లభిస్తుంది.
ఓకే, మరోవైపు గురు పౌర్ణమి అంటున్నాం, అంటే గురు అనే మాట ఎందుకు అక్కడ వచ్చింది వ్యాస పౌర్ణమికి? వ్యాసుల వారు అంటేనే గురువు, ఇంకొక గురువు ఉండే అవకాశం లేదు. వ్యాస హృదయాన్ని తెలుసుకున్న వాడే గురువు, ఇంకెవరు గురువు అయ్యే అవకాశం. అందుకనే మనకి శంకరం, శంకరాచార్యం, కేశవం, బాదరాయణం, సూత్ర భాష్య కృతం వందే భగవంతౌ పునః పునః అని మనం పిలుస్తూ, శంకర స్వరూపులైనటువంటి వాళ్ళు శంకరాచార్యుల వారు, సాక్షాత్ విష్ణుస్వరూపుడు వ్యాసుల వారు, ఈ ఇద్దరు భూమి మీదకి ఎందుకు వచ్చారయ్యా అంటే, ఒకళ్ళు ఫార్ములాని ఇచ్చారు, వ్యాసుల వారు ఫార్ములే తీసుకొని వచ్చి మనందరికీ అందించారు, దాన్ని పూర్తిగా డిరైవ్ చేసి జనాలకు అర్థమయ్యేట్టుగా చెప్పినటువంటి వారు ఆదిశంకరులు వారి యొక్క భాష్యాల ద్వారా. అందుకని సూత్ర భాష్య కృతం వందే భగవంతౌ పునః పునః, వాళ్ళు భగవత్ స్వరూపం అంటే వాళ్ళే అని చెప్తుంది. ఈ వ్యాసుల వారు ఇంత వాంగ్మయాన్ని, గురువు ఎవరు, అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాళ్ళు. ఉకారంధకారస్తు ఋకారస్థం నిరోధ, ఉకారము అంధకారానికి గుర్తు అయితే ఋకారము అంధకారం తీసేసేటటువంటి దానికి గుర్తు. గురువు అంటే అంధకారాన్ని మొత్తాన్ని తీసేవారు. మరి చతుర్వేదాలని మనకు అందించి, ఆ 18 పురాణాలని మనకిచ్చి, ఉప పురాణాలని కూడా రాసి, దాంతో పాటుగా బ్రహ్మసూత్రాది సూత్ర భాష్యాలన్నీ కూడా మనకు అందించి, మహాభారతాన్ని ఇచ్చి, ఈ వైదిక వాంగ్మయంలో మనం ఏమిటి అని తెలియసే ఇది లేని, అజ్ఞానం లేనటువంటి స్థితిలో ఉంచి, భక్తి అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి, ఏది ఎంత పాళ్లల్లో ఉండాలి, యోగం అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా అందించిన మహానుభావుడు ఆయన కంటే గురువు ఎవరు ఉంటారు? కాబట్టి ఆయన పుట్టాడు అంటే గురువు పుట్టినట్టే. వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమి అని అనుకోవడానికి వ్యాసుల వారే కారణం. ఇంకా ఈ గురువు అన్నప్పుడు ఇంకా చాలా పేర్లు కూడా వస్తుంటాయి ఈ గురు పరంపరలో, సో వాటిని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎవరిని గురువుగా మనం భావించాల్సిన పరిస్థితి ఉంది? దత్తాత్రేయ స్వామి వారిని నీ గురువు ఎవరు అని అడిగారు, 26 గురువుల్ని చెప్పారు. ఓకే, అంటే ప్రకృతిలో ప్రతి చోట నుంచి నేర్చుకోవచ్చు, ఒక పక్షి నుంచి, ఓ నది నుంచి, ఒక వృక్షము నుంచి, ఒక కొండ చిలువ నుంచి, ఇలా అనేకమైనటువంటి వాటి నుంచి మనము నేర్చుకోవచ్చు. కాబట్టి మనం అందరం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే, ఈ నేర్చుకోవాలి అనేటటువంటి తత్వము ఏదైతే ఉందో అది ఉన్నటువంటి వాడు సృష్టిలో ఉండే అన్ని జీవుల నుంచి అన్ని నేర్చుకోవచ్చు. ఓకే, కానీ మనకి ప్రత్యేకమైనటువంటిది ఏమిటయ్యా తెలియపరిచేది అంటే, గురువు అంటే శాస్త్రాలని అనుసరిస్తూ శాస్త్రబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ, అంటే వేదం ఎలాంటి జీవితం చెప్పిందో అలాంటి జీవితం గడపాలి, వేద వేదాంగాల్ని అధ్యయనం చేయాలి, వేదములో ఉండేటటువంటి మూలాలన్నింటినీ తెలుసుకొని ఉండాలి, కాస్త అనేకమైన శాస్త్రాల పరిజ్ఞానం అనేది ఉండాలి, అలాంటి వాళ్ళని గురువుగా స్వీకరించాలి. ఎందుకు అంటే వాళ్ళు జీవన్ముక్తులై ఉండొచ్చు, వాళ్ళు జీవన్ముక్తులయ్యి శాస్త్ర విధానంలో వాళ్ళు జీవించకపోతే, ఆ శాస్త్రం ప్రకారం జీవించకుండా ఉన్న వాళ్ళని మనం గనక ఆరాధించడం మొదలు పెడితే, అప్పుడు ఒకవేళ వాళ్ళకి ముక్తి వచ్చింది, మనకి ముక్తి రాకపోతే, శాస్త్రాన్ని చెప్పిన కర్మని సక్రమంగా ఆచరించనందుకు ఉత్తర జన్మలు ఉత్తమ జన్మలు రావు. ఉత్తమ జన్మ రావాలి అంటే కర్మ అవసరం. కర్మ ఏది? వేద విహితమైనటువంటి కర్మను ఆచరించేటటువంటి గురువులు, సద్గురువులు అని చెప్పవచ్చు. ఓకే, కాబట్టి వేద విహితమై వేదము ఎలా చెప్పిందో అలా జీవించేటటువంటి గురువుల్ని మనం గురు పరంపరలో ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఆ గురు పరంపరలో వాళ్ళని ఆరాధిస్తూ, ఆ వేద జీవనం గడిపేటటువంటి వాళ్ళ దగ్గర మనం అధ్యయనం చేస్తూ, అక్కడ నుంచి బ్రహ్మజ్ఞానాన్ని ఎవరికి వాడు సాధించుకోవాలి. ఓకే, అంటే ఈ రోజుల్లో అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళందరూ మహాను. అంటే నేటి సమాజంలో ఈ రోజుల్లో మీరు అన్నట్టు ఆ గురువు స్థానం ఆ విధంగా ఉంది అనేది ఇదివరకు జరిగింది, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎవరిని గురువుగా స్వీకరించే అవకాశాలు ఉన్నాయి, మరి ఎలా ఆ గురువును మనం పూర్తిగా గుర్తుపట్టాల్సిన పరిస్థితి ఉంది? మనం ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తామని తెలిసినటువంటి ఆదిశంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠ వ్యవస్థ చేయండి, ఉత్తరానికి మొత్తానికి అక్కడ స్వామివారి యొక్క పీఠం బదరిలో ఎవరు కూర్చొని ఉంటే ఆ బదరీ పీఠంలో ఉన్నవాడు జగద్గురువులు అని చెప్పేశారు. పశ్చిమంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ ద్వారకములో ఉండేటటువంటి ప్రదేశంలో ఆ పీఠంలో ఉండేటటువంటి వాళ్ళు జగద్గురువులు అని చెప్పారు. అలాగే
మన ప్రాంగ్కి వచ్చేటప్పటికి పూరిలో ఎవరు ఉంటారో వాళ్ళు జగద్గురువులు అనే విషయాన్ని మనకి సుస్పష్టంగా తెలియపరిచారు. అలాగే మనకి చక్కగా దక్షిణానికి వచ్చి అంటే మనమందరం ఉన్నటువంటి ప్రాంతంలో మనందరికీ ఎవరయ్యా అంటే సాక్షాత్తు శంకరం శంకరాచార్యం అని ఏదైతే ఆ శంకరులు నిర్ణయించారో అస్మత్పీఠే సమారూఢాం పరిప్రాడ్ ఉక్త లక్షణ అని శృంగేరి పీఠం మీద జగద్గురువులు ఎవరు కూర్చున్నారో నిస్సంకోచంగా వాళ్ళని గురువు కింద తీసుకోవయ్యా అని వేల సంవత్సరాల క్రితమే శంకర భగవత్పాదాచార్యులు వారు ఘంటాపదంగా చెప్పి ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు గురువులు జగద్గురువులు. ఇక మనకి నిత్యము బోధ చేసి మంచి విషయాలు చెప్పేటటువంటి వాళ్ళందరినీ సద్గురువులు అనొచ్చు. ఈ సద్గురువులు ఏం చెప్పాలయ్యా, జగద్గురువులు ఏది చెప్తారో ఆ హృదయాన్ని ఆవిష్కరించే వాళ్ళందరూ సద్గురువు. ఆ శంకర భగవత్పాదాచార్యులు వారు అద్వైతాన్ని స్థాపకం చేస్తే ఆ అద్వైత బోధ చేసే వాళ్ళందరూ గురువులు ఒక పరంపరలో. అది లేదండి, మాది రామానుజ సంప్రదాయం. రామానుజుల వారు ఎలా చెప్తే అలా పాటించేటటువంటి వాళ్ళు వాళ్ళకి వారు గురువు. మేము మధ్వ పరంపర అండి, అంటే మధ్వాచార్యుల వారు ఏం చెప్తారో ఆ పరంపర పాటించేవాళ్ళు గురువు. వాళ్ళ గురువుల కింద చెప్తూ కూడా మూల సూత్రమైన వేదాంత హృదయము, ఆ బ్రహ్మసూత్ర హృదయము, ఆ ఉపనిషత్ సారము ఏదైతే ఉందో అది తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి సద్గురు. కాబట్టి అలాంటి గురువులని మనం ఆశ్రయించి ఆ గురువుల్ని తెలుసుకోవాలి. వాళ్ళకి వేదం ఏం చెప్తుందో తెలియాలి, వాళ్ళకి శాస్త్రం ఏం చెప్తుందో తెలియాలి, వాళ్ళకి బ్రహ్మము అంటే ఏమిటో తెలియాలి, ఆ బ్రహ్మాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఆ బ్రహ్మీభూత స్థితిలో ఉన్నటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి నతమస్తకమై ఆ పదస్పర్శ చేస్తూ వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఇది గురుతత్వాన్ని తెలుసుకోవాల్సింది ఈ కలియుగంలో. ఓకే, మరి అంటే ఇదంతా కూడా ఎవరికి వర్తిస్తుంది? అంటే ఒక శిష్యుడిగా ఉండి మీరు అన్నట్టు గురువును చూసుకోవడం అంటే ఇదంతా ఎవరికి వర్తిస్తుంది? అంటే కులమతాలకు అతీతంగా ఆలోచించే పరిస్థితి ఏ విధంగా దీన్ని స్వీకరించారు? అసలు అసలు కులమతాలతో సంబంధం లేకుండా గురు వ్యవస్థ చేశారు శంకరు. ఆ ప్రాంతము, ఒక ప్రాంతం ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ గురు పరంపరలోకి వస్తారని చెప్పారు. ఇప్పుడు ప్రాంతంలో ఉన్నప్పుడు అన్ని అందరూ ఉంటారుగా, అవును, అందరూ ఆ పీఠ పరంపరకి చెందినటువంటి వాళ్ళు. ఇది శంకర్ల యొక్క హృదయం. దక్షిణ ప్రాంతంలో ఎవరు బ్రహ్మజ్ఞానం కోసం పరితపిస్తున్నారో వాళ్ళందరికీ శృంగేరి పీఠమే. లేదు ఇదిగో ఈ సంప్రదాయంలో ఈ పీఠాన్ని చెప్పేటటువంటి వాళ్ళు, అలా ఆ పీఠం అంగీకరించినటువంటి వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి భావాలు. కాబట్టి మనకి మొదటి నుంచి కూడా ఓ పరంపర ఉంది. ఈ శిష్యులైనటువంటి వాళ్ళు అలాంటి గురువులను చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప, ఈ కాలంలో బోధ గురువులు బాధ గురువులు. బోధ చేసే గురువు ఉంటాడు, బాధ పెట్టేటటువంటి గురువు ఉంటాడు. బోధ గురువుని ఎంచుకోవాలి. మనకి మన దగ్గర చిత్తాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారు, మన వృత్తాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి చిత్తాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఆ చిత్తాన్ని చక్కగా తీసుకొని వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళు చిత్త చోరులైనటువంటి గురువుల్ని మనం ఆశ్రయించాలి అని పెద్దది. ఓకే, ఇక మరోవైపు చివరిగా శర్మ గారు, అంటే వ్యాసుణ్ణి పూజించాలి అని మీరు అన్నారు ఇందాక, అంటే ఆ వ్యాసుణ్ణి పూజించడం అనేది అది ఎటువంటి విధానం, ఏ విధంగా దానికి ఆ ప్రాముఖ్యత ఇవ్వాలి మనం రోజువారి విషయంలో? వ్యాసుల వారిని ప్రతినిత్యం లేవంగానే తలుచుకోవాలి. ఆయన్ని తలుచుకోకపోతే మనం కృతజ్ఞులం అవుతాం. ఆయన యొక్క చిత్రపటం పెట్టి వారు చెప్పినటువంటి పురాణాల్లో ఒక శ్లోకాన్ని కానీ, భారతంలో ఇచ్చే ఒక శ్లోకాన్ని కానీ, వారు ఇచ్చినటువంటి సూత్రాలలో ఒక సూత్రాన్ని కానీ, లేదు వారు అందించినటువంటి వేద విభాగంలో ఎవరికి తగ్గటువంటిది, ఎవరు అర్థం చేసుకోగలిగేటటువంటిది వాళ్ళు తీసుకొని ఆ వ్యాసుల వారు ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరము హృదయంలో ప్రతిష్ట చేసుకోవాలి. చేసుకొని తలుచుకొని ఒక్కసారి గనక ఆ వ్యాసుల వారికి నమస్కరించుకుంటే ఆయన అనుగ్రహానికి మనం పాత్రమవుతాం. దీంట్లో ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. పౌర్ణమి అనేది కర్కాటక మాసంలో వస్తుంది. సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు వస్తుంది. కర్కాటకము చాలా విచిత్రంగా ఉంటుంది. మామూలు మనమందరము ఇట్లా డైరెక్ట్ గా నడుస్తాం, కొంచెం పాము అట్లా ఇట్లా వంకరగా నడుస్తాయి, కానీ కర్కాటకం ఒక్కటే చాలా విభిన్నంగా పక్కగా నడుచుకుంటూ వెళ్తుంది. సమాజంలో అందరిలాగా భౌతిక విషయాల్లో నడవకుండా మన నడవడి కాస్త ఆత్మ దృష్టి వైపుగా పక్కగా ఎలా నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి అనేది అది చెప్తుంది. కాబట్టి ఈ కర్కాటక మాసం, ఈ ఆషాఢ మాసంలో స్వామివారు నిద్రించిన తర్వాత ఎవరు రక్షించాలి అంటే విష్ణుమూర్తి పడుకున్నాక
వ్యాసుల వారు ఇచ్చినటువంటి వాంగ్మయమే రక్షించాలి కాబట్టి చక్కగా ఆ వ్యాస వాంగ్మయాన్ని పారాయణం చేసుకుంటూ ఆ స్తోత్రాలను తలుచుకుంటూ మనం జీవిస్తే చక్కగా ఈ గురు పౌర్ణమి నిండుగా అవుతుంది. ఎవరి జీవితంలో గురువు ఉంటాడో వాడు పౌర్ణమి నాటి చంద్రుణ్ణి చూసినటువంటి వాడు అవుతాడు. ఎవడి జీవితంలో గురువు ఉంటాడో వాడు అమావాస్య రోజున్న ఆకాశం లాగా తయారవుతాడు. కాబట్టి అమావాస్య ఉన్న ఆకాశం లాగా అంధకార మధురం కాకుండా పౌర్ణమి నాడు చక్కగా చంద్రకళలతో కూడినటువంటి ఆ అద్భుతమైన జీవనం గడపాలి అంటే మనం వ్యాసుల వారిని గురువుగా నిత్యము తలుచుకొని ఆరాధిస్తూ వారు ఇచ్చిన శ్లోకాలు వారు ఇచ్చినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండాలి. ధన్యవాదాలు గురువుగారు, వ్యాస పౌర్ణమి యొక్క విశిష్టతను మాకు వినిపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి వ్యాస పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం. దానికి అనుగుణంగానే ఆ వ్యాసుల వారిని గౌరవిస్తూ పూజిస్తూ వారు అందించిన ఆ విజ్ఞానాన్ని కూడా మనం దాన్ని స్వీకరించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది అనేది అర్థమవుతుంది. స్టే ట్యూన్డ్.